హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగి పాత్రల్ని ఎలా తెల్లగా చేసుకోవచ్చో చూద్దాము వాటిని ఎలా మెరిసేలాగా చేయొచ్చో ఆ చిట్కాని చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా నల్లగా అయిపోయాయి ఇవి రాగివి పూజకు వాడుకునే సామాన్లు ఇవ్వండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది వీటిని తోమక ఇలా అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని నిమ్మప్పు వేయండి ఫ్రెండ్స్ ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మనం నిమ్మకాయ రీప్లేస్లో నిమ్మప్పును వాడుకుంటాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేయండి తర్వాత డిష్ వాష్ మనం ఏదన్నా సామాన్లు కడిగే డిష్ వాష్ ఉంటే అది ఒక స్పూన్ వేయండి ఈ మొత్తం మిశ్రమం కరిగేలాగా చేయండి ఇప్పుడు ఈ గ్లాస్ నిందలో ఉంచుతున్నాను చూడండి ఇలా చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది జస్ట్ నేను సెకండ్స్ పెట్టాను అంతే దాన్ని అలాగే ఈ వాటర్లో వదిలేద్దామండి అలా మీకు పని లేనప్పుడు ఇటువంటి వాటర్లోన పూజా సామాన్ వేసి పెడితే తర్వాత మనకు ఇలా మెరుస్తాయండి కొద్దిగా ఈ వాటర్తోనే క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అలా కొద్దిసేపు వదిలేసాను ఇంకొక గ్లాసును కూడా ఇందులో వేస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా దీనిపైన ఉన్న మురికంతా పోతుంది మనకు పండగలప్పుడు టైం అస్సలు ఉండదు కదండి అలా ముందు రోజు ఇలా నానబెట్టుకున్నా సరిపోతుంది చూడండి చాలా డిఫరెన్స్ వచ్చింది ఇలా వాటర్లో వదిలేసినాక కొద్దిగా ఈ వాటర్ని వేస్తూ చేతులు రుద్దుకుంటే అయిపోతుంది బ్రష్ కూడా అవసరం లేదు దీనికి అలా నేను ఈ రెండు గ్లాస్ గ్లాసుల్ని క్లీన్ చేశాను చూడండి అలా కొద్ది కొద్దిసేపు ఉంచి దాన్ని మారుస్తూ నేను వాటర్లో ఇలా పెట్టానండి ఇది ఇలా షైనింగ్ అయితే వచ్చింది అలాగే మీ ఇంట్లో ఏమన్నా మూతలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు దేవుడి సామాను ఉంటే వాటిని కూడా ఈ వాటర్లో వేయచ్చు ఆ వాటర్తోనే మనం జస్ట్ చేయితో రుద్దితే ఇలా తెల్లగా అయ్యాయి చూడండి దేవుడి సామాను తోముకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనం పీతాంబరి వాడకుండానే మన సామాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ చూడండి ఎంత మురికిగా అయ్యాయో అలాగే నేను ఇంకా వేరే దేవుడి పాత్రలు ఉంటే కూడా ఇందులో వేస్తున్నాను చూడండి ప్లేట్స్ కూడా వేస్తున్నాను ఇవి చాలా మురికి పట్టాయి అలా నానబెడితే చాలండి మనమేం రుద్దాల్సిన పని లేదు చూడండి మీరు వేరే పని చేసుకోవచ్చు నానబెట్టి ఇలా వా ఆ వాటర్తోనే ఇలా చేతో అంటున్నాం మీకు ఇంకా మురికిగా అనిపిస్తే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా వీటిని తీసేసి వీటిని వాటర్లో కడుక్కొని ఒక పొడి బట్టని తీసుకొని తుడిచి పెట్టుకుంటే మళ్ళీ వారం వరకు బాగుంటాయండి పూజా సామాన్లన్నీ అలాగే మీకు ఇంకొక చిట్కా చెప్తా అండి నిమ్మప్పును వాడాము కదా ఇక్కడ అలాగే ఫ్రెష్ నిమ్మకాయలు ఉన్న నిమ్మకాయ రసము ప్లస్ సాల్ట్ తీసుకొని వృద్ధితే కూడా తెల్లగా అవుతాయండి ఆ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది ఈ రెండిట్లో ఎలా యూస్ చేసినా మనకు రాగి వస్తువులు ఇత్తడి సామాన్లు క్లీన్ అవుతాయి ఇది మా ఇంట్లో వాడే వాటర్ వాటర్ క్యాన్ అండి దాన్ని కూడా ఈ వాటర్లో నేను కొద్ది కొద్దిసేపుగా నానబెడుతున్నాను దీన్ని ఇలా చేయడం వల్ల మనకు తోమే శ్రమ అన్నది తగ్గుతుంది దీన్ని చూడండి ఇప్పుడు వీటిని నేను వాటర్లో కడిగి పొడి బట్టతో తుడిచిపెట్టాను ఎంత నీట్గా షైనింగ్తో మెరుస్తున్నాయో మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో